కాంగ్రెస్ అంటే ఏంది కరువు, కాంగ్రెస్ అంటే ఏంది స్కాము, కేసీఆర్ అంటే ఏంది నీళ్ళు నీళ్ళు. కేసీఆర్ అంటే కేసీఆర్ వచ్చినప్పటి సంది కూడా మనకి ఎక్కడ కూడా కరువు లేదు, కరువు లేదు, వర్షాలకు కొదువ లేదు. నేనే వానదేవునికి మొక్కిన, దేవుడా వానదేవుడా సాలిగా నీళ్ళు చాలు నాయన మాకు ఎక్కువైపోయినాయని మేము వానదేవునికి మొక్కవలసి వచ్చింది. ఆ పరిస్థితి వచ్చింది మనకు తెలంగాణ వచ్చినాక. వీళ్ళ మొత్తం కరువే కాంగ్రెస్ అంటే. మనకి అలా కుల వృత్తులు కుర్మ యాదవులు ఎంత మురిసిపోతున్నారు, గొర్రెలతోటి ఎంత పెంపకము, చేపలతోటి బెస్తోళ్ళు ముదిరాజులు ఒక్కొక్కరు 15 సంపాదిస్తున్నారు. మరి శామీర్పేట మేడిచల్ల 15 కిలోలు 10 కిలోలు మనకు అప్పుడు అంతే పొరక చేపలు తింటుంటాం మనం. ఇవాళ ఎట్లా ఒక్కొక్క చేప కుర్రమట్టలు ఇట్లా దొరుకుతలేవు, 10-15 కిలోల చెరువు చేపలు ఒక్కొరు అట్లా. మనం ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసే లెవెల్కి వచ్చినామా? బలం మనకు తెలియదు, తెలంగాణ బలం శక్తి మనకు తెలుస్తలేదు. ఎందుకంటే అన్నీ పర్ఫెక్ట్గా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి కాబట్టి. పక్క రాష్ట్రాలకు అంత దరిద్రం ఏమి లేదు అంత. మన దగ్గర ఎక్కడ చూడు పచ్చగా ఎంత పర్ఫెక్ట్గా అందరు ప్రశాంతంగా, ఎవరు చూడు ఎవరు పరివాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరికి చిన్న ఇబ్బంది లేకుండా జరుగుతున్నారు. కాంగ్రెస్ ఏం చేసిందే? రాహుల్ గాంధీ పుట్టినప్పటి సంది, రాహుల్ గాంధీని పుట్టినప్పటి సంది అన్ని స్కాములే. ఇప్పుడు ఆయన ఏజ్ ఎంతనా? 56-57 ఏళ్ళు లేవు. అన్నేళ్ళు వాళ్ళే పరిపాలించారు కదా, ఆయన పుట్టినప్పటి సంది వాళ్ళే పరిపాలించారు. కాంగ్రెస్ 56 ఏళ్ళు అవకాశం ఇచ్చారు వాళ్లకు, రాష్ట్రాలు దేశాలలో వాళ్ళే కదా పరిపాలించారు. ఏం చేసారు? నెహ్రూ చేసారు వాళ్ళే, నా ఇందిరాగాంధీ అమ్మ చేసింది, రాహుల్ గాంధీ అమ్మ చేసారు, అందరు చేసిండ్రు. కానీ ఏం అభివృద్ధి చేసారు? దేశ కరెంటు ఉన్నా కానీ కరెంటు ఇవ్వలేకపోయారు, నీళ్ళు ఉన్నా కానీ నీళ్ళు ఇవ్వకపోయారు. వాళ్ళంతా ఇది దరిద్రం చేసి పెట్టుకేశారు. క్రిస్టియన్లకు, మైనార్టీ మన ముస్లింలకు, ఎస్సీలకు వాళ్ళ ఓట్లు బ్యాంక్ వాడుకున్నారు. మంచిగా పిఎంలు అయ్యారు, సీఎంలు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు. కానీ యాడేసిన గుంగడి వాణ్యం ఉంది. ఇలా చూడిపో దళితుల వాడలకు అట్లనే ఉంది. 75 ఏళ్ళు సార్ అవే ఖాళీలు, అవే లెక్క, అవే రోడ్లు అంతే. ముస్లింలలో బస్తీలకు పో, మసీదులు పో. ఇలా ఇక్కడ మసీదులకైనా, క్రైస్తవులకైనా, హిందువులకైనా బతుకమ్మ పండుగ, రంజాన్ పండుగ, క్రైస్తవుల పండుగ, పేద ప్రజలు ఎవరికైనా సరే వాళ్ళ వాళ్ళ పండుగలకు ఘనంగా కొత్త బట్టలు పెట్టి కడుపు నిండా భోజనం పెట్టిన ఘనత మన సీఎం కేసీఆర్ కాదా? దేశంలో ఎవరైనా పెడుతున్నారా ఈ సిస్టంలా, ఈ పద్ధతులు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మాటలు చెప్తున్నారు, మాయ మాటలు చెప్తున్నారు. మనకంటే ముందు 10 ఏళ్ళ ముందు ఇక్కడ కాంగ్రెసే ఉంది కదా. ఏం చేసింది కాంగ్రెస్? ఒక నీళ్ళు ఇచ్చిందా? ఒక కరెంట్ ఇచ్చిందా? ఒక ఏం రోడ్లు బాగుందా? ఏం చేసింది? చిన్న చిన్న కర్మాగారాలన్నీ మూతబట్టాయా? స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉపాధి లేక కార్మికులంతా రోడ్ల పట్టరాయా? 3 దినాలకు ఒకసారి కరెంట్ వస్తే వాళ్ళ కర్మాగారం ఎట్లా నడుస్తుంది? వారి జీతం ఎట్లా ఇస్తాడు? వాళ్ళ ప్రొడక్షన్ ఎట్లా నడుస్తుంది? ఏం నడిచింది? ఇదంతా మనకు నగ్న సత్యం కాదా? మన ముగడ జరగలేదా? ఇదంతా మన కుమ్మ మన కళ్ళ ముగడ జరిగింది కదా? ఇంత దరిద్రం చేసి పెట్టిర్రు వాళ్ళు. ఇప్పుడు వచ్చి మాయమాటలు చెప్పి మేము వస్తాం, మేము మా మేనిఫెస్టో, మా గ్యారంటీలు, మా వారంటీలు అనుకుంటూ వస్తున్నారు వాళ్ళు. ఇదే రేవంత్ రెడ్డి మా దగ్గర ఎంపీ, 4 ఏళ్ళ కింద గెలిచిండు, ఇప్పటిదాకా ముఖం లేదు. ఒక రోడ్ ఇనాగ్రేషన్కి రాలే, ఒక 10 లక్షల రూపాయలు ఎంపీ ఫండ్ ఇవ్వలే, ఒక సబ్జెక్టు మీద పార్లమెంట్లో మాట్లాడలే మా మేడ్చల్ కోసం. ఒక్కనాడు రాలే చూడలే, ఓ పెళ్ళికి రాలే, ఒక మంచికి రాలే, చెడ్డకి రాలే. పీసీసీ కొనుక్కున్నాడు మంచిగా, ఎమ్మెల్యేల సీట్లు అమ్ముకుంటా మంచిగా పండుగ చేసుకుంటా ఉన్నాడు. రోజు జాతర జరుగుతుంది ఆయనకు మంచిగా. ఇదే ఎంపీకి, ఇదే ఆయన గెలిచినందుకు, ఇదే ఆయన నువ్వు రేపు సీఎం అయి ఉద్ధరిస్తావు, నువ్వు మాకు ఇవన్నీ చేస్తావు. నువ్వు ఇప్పుడు సీఎం అయిపోతున్నట్టే, అందరు ఎమ్మెల్యేలు అయిపోతున్నట్టే వాళ్ళు మంత్రుల పొజిషన్ కూడా చేసుకుంటారు. నేను హోమ్ మినిస్టర్ అవుతా, నేను ఎమ్మెల్యే అవుతా, నేను ఆ మినిస్టర్ అవుతాను. ఇప్పుడు అదేదో శాస్త్రంలో చూడు, పిల్లగుట్టకు ముందుకే
కులగొట్టుకున్నట్టు శాస్త్రం ఉన్నది వాళ్ళకు. అరే ఏడవుతారు ఎట్లయితారు ప్రజలు, తెలంగాణ ప్రజలు మామూలు ప్రజలా? వాళ్ళకి తెలియదా ఒక్కొక్క బిడ్డకు నువ్వు చెప్పులు అరిగిపోయేదాకా, ఒకడు చచ్చిపోయినాక ఒకరికి పింఛన్ రాస్తుంటే నువ్వు? అదే మా కేసీఆర్ పెద్ద కొడుకు లెక్క 2016 రూపాయలు పింఛన్ ఇస్తున్నాడు, రేపు గెడవంగానే 3000 రూపాయలు చేస్తాడు. దాన్ని ఎవరి ఇయర్ తీసుకుపోయి 3-4 ఏళ్ళలోపాటు 5000 రూపాయలు తీసుకుపోతాడు. ఎవరి ఇయలే, ఎవరికి ఆ ధైర్యం లేదు. సంపద పెంచుతాడు, పేదలకు వంచుతాడు, ఒకే ఒక్కడు కేసీఆర్. ఎవరికి ఆ ధైర్యం లేదు, దమ్ము లేదు సీఎంకు. ఏ సీఎంలకు కూడా ధైర్యం లేదు. ఇలా ప్రతి 18 ఏళ్ళు నిండిన అమ్మాయికి, లేడీస్కు ప్రతి ఒక్కరికి కూడా 3000 బీమా ఇస్తా అని చెప్పిండు. ఇలా ఇదే మోడీ సర్కార్, బీజేపీ ప్రభుత్వం 1200 తీసుకుపోయింది సిలిండర్. ఇదే ఆ పద్ధతి. మోడీ సబ్సిడీ మీద ఇవ్వలేడా? మోడీ 400కి ఇవ్వలేరా? వాళ్ళకి ఏం తక్కువైంది? వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కదా, వాళ్ళకి డబ్బులు లేవా? గ్యాస్ ఎంత పెంచి 50 రూపాయల పెట్రోల్ 120 రూపాయలు పెంచారు, డీజిల్ ఇంత పెంచారు, ఇవన్నీ అవసరమా? తక్కువ ధర చేయలేరా వాళ్ళు? కానీ చెయ్యరు. వాళ్ళు ప్రజలను లూటి చేస్తారు, పబ్లిక్ సెక్టార్లను అమ్ముతారు, కార్మికులను రోడ్ల పడేస్తారు. అదే 1200 సిలిండర్ మన సీఎం కేసీఆర్ గారు 400కి తీసుకొస్తా అని చెప్పిండు. ఎంత దిల్ కావాలి, ఎంత సబ్సిడీ ఇస్తాన్నాడు, పేదల కోసం ఎంతైనా పంచుతాన్నాడు, ఏదైనా చేస్తాన్నాడు మన సీఎం కేసీఆర్ గారు. విశ్వాసం అంటే కేసీఆర్, భరోసా అంటే బీఆర్ఎస్ పార్టీ. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడు టీవీ.